నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడున బుధుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు మకరంలోనే ఉంటాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము బుధుణ్ణి రాకుమారుడిగా చెబుతారు మరి బుధుడు మకర రాశిలో సంచరించడం వల్ల ఏ రాశిలో ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీ జాతక గ్రహస్థితి ఆధారంగా కూడా ఉంటుంది వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితుల్ని మీకు నమ్మకం కలిగిన జ్యోతిష్య పండితుల్ని సంప్రదించగలరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల సంచారం ప్రతి జాతకుడి పైన ఉంటుంది అవి ప్రత్యేకమైన ప్రభావాన్ని కూడా చూపిస్తాయి ప్రతి గ్రహం రాశి మారినప్పుడల్లా ప్రభావం మారుతూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడున బుధుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు మకరంలోనే ఉంటాడు శాస్త్రం ప్రకారము బుధుడిని రాకుమారుడిగా చెప్తూ ఉంటారు మరి బుధుడు మకర రాశిలోకి సంచరించడం వల్ల ఏ ఏ రాశులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషరాశి మేషరాశి వారికి ఈ సంచార ఫలితం ఎలా ఉంటుంది అంటే ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది బుధుడు మీ భావనా సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థులపై విజయాన్ని సాధించవచ్చు ఇంకా తరువాతి రాసి వృషభ రాశి బుధుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి కూడా మేలు చేస్తుంది ఈ సమయంలో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇక ఆ ఆనందకరమైనటువంటి కుటుంబాన్ని చూసి మీరు కూడా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది తరువాతి రాశి మిథున రాశి మకర రాశిలో బుధుడి సంచారం వల్ల మిథున రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవితంలో మంచి విషయాలు జరుగుతాయి మీరు మీ భాగస్వామితో చాలా చక్కగా విందులు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా ఉంటారు తరువాతి రాశి కర్కాటక రాశి బుధుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి మాత్రం పనిలో ఒత్తిడి పెరుగుతుంది కొన్ని పనుల్లో అనుకోని జాప్యం ఏర్పడుతుంది కష్టపడి పని చేసిన ఫలితం అయితే దక్కదు ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్త పడాలి ధన నష్టం జరిగే ఆస్కారం ఉంది జాగ్రత్త అలాగే ఎవరికి అప్పులు అయితే ఇవ్వకండి తరువాతి రాశి సింహరాశి మకర రాశిలో బుధుడి సంచారం వల్ల సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు వినోద వ్యాపార రంగాల వారికి పురోగతికి అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి తరువాతి రాసి రాశి కన్యా రాశి వారికి బుధుడు మకర రాశిలో సంచారం ఆర్థిక సమస్యల్ని తీరుస్తుంది వైవాహిక జీవనంలో ప్రేమ ఏర్పడుతుంది ప్రేమ జీవితంలో సమస్యల్ని పరిష్కారం అవుతాయన్నమాట ఇక మీ శ్రేయోభిలాషులు మీకు మద్దతునిస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి తరువాతి రాశి తులారాశి తులారాశి వారికి బుధుడి సంచారం అనేది మిశ్రమంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి ప్రయాణం చేయాల్సి రావచ్చు మీ తెలివితేటలకు నైపుణ్యానికి ప్రశంసలు లభిస్తాయి తరువాతి రాశి వృశ్చిక రాశి బుధుడి సంచార సమయంలో మీ ఆదాయం అనేది చాలా చక్కగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు బలంగా మారుతుంది మీ బాధ్యతలను మీరు సులభంగా పూర్తి చేయగలుగుతారు పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం రాశి ధను ధనురాశి మీరు చేసిన మంచి పనికి ప్రశంసలు లభిస్తాయి మీ వంతు కృషి చేస్తూ ఉండండి కుటుంబ జీవనం అనేది ఆనందకరంగా ఉంటుంది విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ రీజనింగ్ పవర్ పెరుగుతుంది బుధుడి సంచారం ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారులకి మంచిది తరువాతి రాశి మకర రాశి బుధుడు మీ రాశిలో సంచరిస్తున్నందున మీకు అద్భుతంగా ఉంటుంది మనోధైర్యం పెరుగుతుంది ప్రత్యర్థులను ఎదుర్కొని ధైర్యాన్ని పొందుతారు చాలా ఆత్మవిశ్వాసంతో వినయంగా ఉంటారు తరువాతి కుంభ కుంభరాశి మకరంలో బుధుడు సంచరిస్తున్న సమయంలో మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది ఎప్పటినుంచో వెంటాడుతున్న సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని బాధిస్తాయి తర్వాత రాసి మీనరాశి బుధుడి సంచారం మీనరాశి వారికి మంచి చేస్తుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం ఉద్యోగులకు ఉన్నత ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకోవడం మంచిదే కానీ అనుభవగ్ల సలహా తీసుకోవడం మంచిది చేయాలనుకున్న పనిని మాత్రం ఆత్మవిశ్వాసంతో చేయండి ఇదేనండి రాసి మారుతున్నటువంటి బుధుడు ఫిబ్రవరి ఏడవ తారీఖున ఏ ఏ రాసుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం